జిల్లా సమీకృత కలెక్టరేట్ ముందు బీడి కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి బాలమణి, జిల్లా అధ్యక్షులు, వివిధ మండలాల బీడి కార్మికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి బాలమణి మాట్లాడుతూ, దుబ్బాక ఉప ఎన్నికల కోసం 3 రోజులు సైట్ ఓపెన్ చేసి వారు ఇష్టానుసారంగా మాత్రమే దరఖాస్తులు తీసుకొని సైట్ మూసేశారని, కేవలం దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓట్ల కోసమే ప్రభుత్వం అక్కడి ప్రజలకు ఇంటింటికి తిరిగి టీఆర్ఎస్ అనుకూలంగా ఉన్నవారి పేర్లు నమోదు చేసుకుని మిగతా వారికి అన్యాయం చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరుకు బీడీ పెన్షన్లు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో దుబ్బాక ఉప ఎన్నికల్లో జిల్లాలోని అన్ని మండలాల నుంచి బీడీ కార్మికులతో వ్యతిరేక ప్రచారం చేస్తామని హెచ్చరించారు. బీడీ కార్మికులు మెదక్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ధర్నా చేయడం అనేది జరుగుతుంది. వాళ్ళ ఆవేదన ఏంటంటే, సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉప ఎన్నికల సందర్భంగా మరి దుబ్బాకలో బీడీ కార్మికులకు ప్రతి ఇంటికి మరి ఎట్లా ఇచ్చారో, మెదక్ జిల్లాలో కూడా 1-2 రోజులు సైడ్ ఓపెన్ చేసి కొత్త వాళ్ళకు కొట్టడం జరిగింది. పాత వాళ్ళకు పక్కకు పెట్టారు కాబట్టి ఖచ్చితంగా బీడీ కార్మికులకు ప్రతి ఒక్కరికి ఇవ్వాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. అయితే మొన్న మేము వచ్చి ధర్నా చేయడం జరిగింది, బీడీ కార్మికుల పింఛన్ కోసము. కాబట్టి లెటర్ ప్యాడ్ కూడా ఇవ్వడం జరిగింది. దాని మీద ఎలాంటి చర్య కూడా తీసుకోవడం లేదు. దాన్ని వెంటనే పరిష్కరించి తక్షణమే చర్యలు చేపట్టాలని, ఈ బీడీ కార్మికులకు అందరికీ న్యాయం చేకూర్చాలని మేము జిల్లా అధ్యక్షుల తరఫున కోరుచున్నాం. ఈ రోజు మరి వీళ్ళకు ఏం సమాధానం చెప్తావు? ఈ రోజు ఇక్కడ మెదక్ కలెక్టర్ ఆఫీస్ కు ఇది 2వ రోజు కాదు, ఇప్పుడు కూడా ఇంకా ఇక్కడనే ఉంటాం మేము. మీరు మెసేజ్ ఇచ్చేవారు మాకు పీడి గారు గాని, ఇక్కడ ఉన్న కలెక్టర్ గాని ఇక్కడ ఖచ్చిత సమాధానం చెప్పాలి. లేనిచో ఇక్కడ నుంచి మేము ఇంత పెద్ద ఎత్తున తరలి దుబ్బాక నియోజకవర్గంలో ప్రతి గ్రామాన ఆకా జిల్లాలో వీళ్ళ బీడీల కార్మికులు తిరిగి మీ ప్రభుత్వానికి ఈ రోజు మేము వ్యతిరేకంగా ప్రచారం చేస్తామని మీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.